సరే, ఇప్పుడు చాలామందికి ఏజ్తో సంబంధం లేకుండా వస్తున్న సమస్య నిద్రలో గురక రావడం. అసలు దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటారు గురక రావడానికి? చాలామందికి అశ్రద్ధ ఏమిటంటే, అంటే అశ్రద్ధ అని అంటానికంటే కూడా మన అలవాట్లో ఏమి వెళ్ళిపోయిందంటే, గురకబెడుతున్నారు ఎవరైనా అంటే చాలా దీర్ఘంగా నిద్రపోతున్నారు, చాలా గాఢ నిద్రలో ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని అనుకుంటాం. వాస్తవానికి ఏమిటంటే, గురక పెడుతున్నారు అంటే ప్రమాద అంచులో ఉన్నారా లేదా అని నిర్ధారణ అవ్వడం అవసరం. ఏం జరుగుతుంది అనంటే, గురకబెట్టే ప్రతి ఒక్కరికి హానికరంగా ప్రమాదకరంగా ఉంటుందని అనకూడదు, కానీ గురకబెట్టే ప్రతి వారిని గనక మనం గమనించి ఏ దారి పోతోంది గురక అనేది కనుక చూడాలి. ఎందుకంటే గురక పెట్టడం అనేది స్టార్టింగ్ సింప్టమ్ మాత్రమే, లోపల జరిగే మార్పుల వల్ల గురక వ్యాధిగా పరిగణిస్తుంది. అప్పుడు ఆ గురక వ్యాధి దీర్ఘకాలంగా అశ్రద్ధ చేసినట్టయితే మెదడు మీద ప్రభావము, గుండె మీద ప్రభావము, వివిధ హార్మోన్స్, బాడీ హార్మోన్స్ మీద ప్రభావం చూపించి హఠాత్ మరణానికి కూడా దారితీయచ్చు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఏ గురక పెడుతున్నారు కదా, బాగానే నిద్రపోతున్నాడు కదా అంటారు. అమెరికాలో అయితే గురక పెడుతున్నారంటే అతను కలెక్టర్ అయితే ఫస్ట్ కలెక్టర్ నుంచి లీవ్ తీసుకొని సెట్ చేసుకోమంటారు. అతను ఎరోప్లేన్ నడిపే పైలట్ అనుకోండి, అతను గురక వ్యాధి ఉందనుకోండి, ఉద్యోగం ఫస్ట్ బంద్ చేయించి 6 నెలలు లీవ్ ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ చేసుకుని రమ్మంటారు. అంత తీవ్రమైన పరిస్థితి అది. ముఖ్యంగా శరీరంలో ఎట్లాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి గురక వల్ల? యా, ఏం జరుగుతుందంటే, అసలు గురక వ్యాధి ఎక్కడి నుంచి ప్రాబ్లం మొదలవుతుందంటే, నార్మల్గా శ్వాస ప్రక్రియలో ముక్కు ద్వారా వెళ్ళి 2 ఊపిరితిత్తుల్లోకి గాలి పోతుంది. అలా 2 ఊపిరితిత్తుల్లోకి గాలి పోయిన తర్వాత ఆ ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి రక్తంలో కలిసి గుండెకి పోతుంది. గుండెలో ఈ ఆక్సిజన్ కలిసి రక్తంలో కలిసి గుండె పంపింగ్ ద్వారా రక్తముతో కూడిన ఆక్సిజన్తో కూడిన రక్తము మొత్తం శరీరానికి పంపింగ్ అవ్వడం జరుగుతుంది. కానీ గురక వ్యాధి పేషెంట్లకు ఏం జరుగుతుందంటే, ఇలా నిలబడ్డప్పుడు అందరు బాగానే ఉంటారు, ఎప్పుడైతే ఇలా పడుకుంటారో కొండనాళిక వెనక భాగంలో బ్లాక్ అయిపోతుంది. ఎప్పుడైతే కొండనాళిక గొంతులో వెనక భాగంలో బ్లాక్ అయిపోతుందో శ్వాస ప్రక్రియ ఊపిరితిత్తుల్లో గొంతు ద్వారా ఆక్సిజన్ ఊపిరితిత్తులకు పోదు. ఎప్పుడైతే ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ డౌన్ అయిపోతుందో గుండెలో రక్తంలో వచ్చే ఆక్సిజన్ డౌన్ అయిపోతుంది. ఎప్పుడైతే గుండెలో ఉన్న రక్తంలో ఆక్సిజన్ తక్కువ ఉంటుందో తక్కువ ఉన్న ఆక్సిజన్ రక్తాన్ని గుండె పంప్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు శరీరం మొత్తం వచ్చే రక్తంలో ఆక్సిజన్ ఎంత ఉంటుంది? తక్కువ ఉంటుంది. ఇక్కడ ఒకటి గమనించాలి, మెదడుకి ఏదైనా నువ్వు చేయి, కూర్చో తిను, ఉద్యోగం చేయి, ఉద్యోగం చేయకపో, ఏ మాట్లాడు మాట్లాడకపో, గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ మెదడుకి కావాలి. మానవ శరీరంలో అతి కీలకమైన అవయవం బ్రెయిన్ అని మనం అనుకుంటే, ఆ బ్రెయిన్కి కావలసిన 2 మేత తిండి, నువ్వు గ్లూకోజ్ ఆక్సిజన్ నువ్వు ఏమన్నా చేయి, నేను ఏమన్నా అంటుంది. కానీ ఇప్పుడు గుండెకి ఏం జరుగుతుంది, ఈ హార్ట్ నుంచి వచ్చే బ్లడ్ మెదడుకి ఎక్కంగానే ఈ మెదడులో ఆక్సిజన్ లేని రక్తం ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే మెదడుకి ఆక్సిజన్ తక్కువ ఉందని గమనిస్తుందో వెంటనే మొత్తం సెన్సెస్ని చూసి ఎక్కడ బ్లాక్ ఉందని కనిపెడుతుంది గుండె, సారీ మెదడు. ఎప్పుడైతే మెదడుకి కొండనాళిక వెనక బ్లాక్ అయిపోయింది, దానివల్ల గుండెలో రక్తంలో సరిగ్గా ఆక్సిజన్ రావట్లేదని గమనించిన వెంటనే నోరు తెరిచి గాలి తీసుకోమని సిగ్నల్ చెప్తుంది. అందుకనే వాడు పడుకునే ఉంటాడు అని గాలి తీసుకుంటాడు నోట్లోంచి. ఎప్పుడైతే నోట్లోంచి గాలి తీసుకోవడం మొదలు పెడతారో కొంతసేపటి వరకు ఊపిరితిత్తుల్లో మళ్ళీ ఆక్సిజన్ నార్మల్ అయిపోతుంది, గుండెలో రక్తంలో ఆక్సిజన్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది, మెదడులోకి అందే ఆక్సిజన్ నార్మల్ అయిపోతుంది. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకో ఇబ్బంది ఏమిటది, ముక్కులోంచి శ్వాస ఎట్లా తీసుకుంటారు, నార్మల్గా తీసుకుంటారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, ఎన్నిసార్లు బ్రీదింగ్ చేస్తున్నా తెలుసా? నాకు తెలీదు. మీరు నా ముందు నిలబడి ఉన్నారు, ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నారు లెక్క పెడతారా? తెలీదు. అంటే అంత సునాయాసంగా, అంత తెలియకుండా నార్మల్గా గడిచిపోయే ప్రక్రియ శ్వాస ప్రక్రియ. కానీ ఎప్పుడైతే నోట్లోంచి గాలి తీసుకుంటారో మీరు సక్ చేస్తారు గాలిని, అంటే ఎలా అని గుంజుతారు. ఎప్పుడైతే గాలి గుంజడం జరుగుతుందో నోట్లోంచి గాలి తీసుకుంటున్నప్పుడు నాలిక స్పృహ కోల్పోతుంది నిద్రలో, ఆ గుంజే గాలి ఫోర్స్కి నాలిక దొర్లి వెనక్కి పడుతుంది. ఎప్పుడైతే నాలిక దొర్లి వెనక్కి పడుతుందో గొంతులో సెకండ్ అబ్స్ట్రక్షన్ మొదలవుతుంది. ఫస్ట్ అబ్స్ట్రక్షన్ ఏమో కొండ నాలిక అన్నాం, సెకండ్ అబ్స్ట్రక్షన్ ఏమో గొంతులో, ఏది నాలిక వలన, పెద్ద నాలిక వలన. అప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది, ఊపిరితిత్తులో ఆక్సిజన్ డౌన్, గుండెలో వచ్చే ఆక్సిజన్ రక్తంలో కలిసి ఆక్సిజన్ డౌన్, మెదడులో వెళ్ళే ఆక్సిజన్ డౌన్, మెదడు ఇంకా అలజడికి లోనవుతుంది. అమ్మో నేను ఇలా అయితే నేను పని చేయలేను అంటుంది. మీరు మాత్రం నిద్రపోతూనే ఉంటారు, దానికి మాత్రం సరుకు అందదు, అంటే కావాల్సిన ఆక్సిజన్ అందదు. బ్రెయిన్ ఈజ్ అ మాస్టర్, అది ఎట్టి పరిస్థితులు ఒప్పుకోదు.
వెంటనే ఏం చేస్తుంది, బ్రెయిన్ నుంచి సిగ్నల్ పంపిస్తుంది ఎక్కడికి, మొత్తం వీపులోకి కండరాలకి పంపిస్తుంది. ఏమని అని ఇలా పడుకుంటున్న వాడిని తట్టి లేపుతుంది. అందుకనే పడుకునేటప్పుడు అని దగ్గి ఒక పక్కన తిరిగి పడుకుంటారు. ఈ దగ్గడము తిప్పి పక్కకి పడుకోబెట్టడము ఇవన్నీ ఎవరు చేస్తారు, మెదడు చేస్తుంది. మెదడు ఎందుకు చేస్తుంది, ఆక్సిజన్ రావట్లేదు. ఆక్సిజన్ మెదడుకి ఎందుకు రావట్లేదు, అబ్స్ట్రక్షన్ ఉంది. అబ్స్ట్రక్షన్ ఎందుకు వచ్చింది, నాలిక వెనకకు పడడం. నాలిక ఎందుకు వెనకకు పడ్డది, నోట్లోంచి గాలి తీసుకుంటున్నారు. నోట్లోంచి ఎందుకు గాలి తీసుకుంటున్నారయ్యా, ముక్కు బ్లాక్ అయింది. ముక్కులో గాలి ఎందుకు వెళ్ళట్లేదు, కొండ నాలిక. చూసారా ఎంత సీక్వెన్స్ ఉందో. ఇంతసేపు మనం మాట్లాడాం కదా, గంటకి ఈ సీక్వెన్సు 10 నుంచి 12 సార్లు జరుగుతుంది. గురక పెట్టే ఒక బాగానే ఉంది సార్, వాడు చెప్తారు మెదడు అడ్డు పడుకోమంటుంది, ఇక్కడ పడుకోమంటుంది, బర్లే ఏం ప్రాబ్లము, మంచిగానే ఉంది కదా, దీనిలో నష్టం ఏమిటి అని అడుగుతారు. రెండు ప్రమాదకరమైన పరిస్థితులు దీంట్లో దాగి ఉన్నాయి. ఏమిటది, అతి కీలకమైనది. హార్ట్ ఎంత రక్తం వచ్చినా ఆ రక్తంలో ఆక్సిజన్ ఉన్నా లేకపోయినా హార్ట్ ఈజ్ అ సిన్సియర్ వర్కర్. మనిషి గుండె అనేది సిన్సియర్ వర్కర్, కండరముతో చేయబడ్డది. కొట్టుకుంటూనే ఉంటుంది 70-80 సార్లు. కానీ మెదడేమంటుంది, అయ్యా నువ్వు ఇట్లా కొట్టుకుంటే నాకు రక్తంలో ఆక్సిజనే రావట్లేదు, నువ్వు ఇలా కాదు 70-80 సార్లు కాదు, నువ్వు 100 సార్లు నిమిషానికి కొట్టుకోండి అనగానే టకటకట కొట్టుకోండి 100, 120, 130, 140 టక్కుమని ఒక రోజు వచ్చి ఆగిపోతుంది. ఎందుకు, ఎన్నిసార్లు కొట్టుకున్నా ఆ రక్తంలో ఆక్సిజన్ సరిగ్గా లేదు కాబట్టి కొట్టుకొని కండరానికి లక్షణం ఏంటి, అలసట. బాగా తిన్నిపించాను నిన్ను ఇక్కడి నుంచి పటాన్ చెరు ఉరుకు అని అన్నాను అనుకోండి, నేను మధ్యదారిలో పడిపోతాను. అందుకని పోలీస్ ట్రైనింగ్లో ఉరికి పడిపోయారండి చనిపోయారండి అంటాం. కండరం అలసటకి లోనవుతుంది. అప్పుడు గుండె కొట్టుకొని టక్మన్ ఆగిపోతుంది. ఎప్పుడైతే గుండె టక్మన్ ఆగిపోతుందో దాన్నే హఠాత్ మరణము అని అంటాం. దాన్నే వైద్య భాషలో సడన్ కార్డియాక్ డెత్ సిండ్రోమ్ అని అంటాం. రాత్రిపూట 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు చనిపోయిన వాళ్ళలో 62.7% మందికి గురక వ్యాధితో చనిపోతారు. రెండో ప్రమాదం ఏంటది, గుండె నుంచి రక్తం అయితే వెళ్తోంది, మెదడుకి అందాల్సిన రక్తం అయితే వెళ్తుంది, కానీ ఆక్సిజన్ లేదు. కానీ ఏం చేస్తుంది, మెదడు మాత్రం హార్ట్ని కొట్టుకోమని చెప్తుంది. 70, 80, 90, 100 times, 120 times, 140 times నిమిషానికి కొట్టుకుంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది, గుండెలోంచి వచ్చే రక్తానికి ప్రెషర్ పెరుగుతుంది. మోటార్ బాగా తిప్పారనుకోండి ఏమవుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. కానీ మెదడులో ఉన్న సూక్ష్మ రక్తనాళాలు అంత ప్రెషర్ తట్టుకోలేవు. అప్పుడు ఏమవుతుంది, ప్రెషర్ పెరగంగానే, అంటే 70 times ఒకసారి కొట్టుకునే ప్రెషర్కి 170 times నిమిషానికి గుండె కొట్టుకునే ప్రెషర్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ ప్రెషర్ తట్టుకోలేక మెదడులో ఉన్న చిన్న చిన్న రక్తనాళం చితికిపోతాయి. ఎప్పుడైతే మెదడులో ఉన్న చిన్న చిన్న రక్తనాళం పగిలిపోతాయో సెరిబ్రల్ బ్లీడ్ అని అంట. ఏ ఏరియాలో అయితే ఆ బ్లీడింగ్ జరుగుతుందో ఆ అవయవం పడిపోతుంది. అంటే చెయ్యి భాగంలో కనుక ఆ బ్లీడ్ అయిందనుకోండి, కాలు పడిపోతాయి, చేతులు పడిపోతాయి, నాలిక పడిపోతుంది. దాన్నే పక్షవాతం అని అంటాం, దాన్నే సెరిబ్రల్ స్ట్రోక్ అని అంటాం. 50% మంది సెరిబ్రల్ స్ట్రోక్ పేషెంట్లో గురక వ్యాధే కీలకమైన కారణం. ఇంత ప్రమాదం పొంచి ఉంటుంది గురక వ్యాధికి. మరి ఎలా బయటపడాలండి, చాలా సింపుల్. ఏంటది, స్లీప్ స్టడీ అంటాం. అంటే దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా రోగాన్ని కనుక్కోవటానికి చేసే టెస్ట్ పాలిసోమ్నోగ్రఫీ ఆర్ స్లీప్ స్టడీ అని చేస్తాం. సింపుల్గా ECGలు ఎట్లాగైతే చేస్తారో, లీడ్స్ పెట్టి వైర్లు పెట్టి అట్లా రాత్రి మీ ఇంటికి వచ్చి మీ పర్మిషన్ తీసుకొని పెట్టి వెళ్ళిపోయి మరుసటి రోజు వచ్చి ఆ లీడ్స్ తీసుకుంటారు. దానికి ఒక చిప్ ఉంటుంది బయట, దాంట్లో మొత్తం రికార్డ్ అవుతుంది. మీ గుండె పరిస్థితి, మీ మెదడు పరిస్థితి, మీ కండరం పరిస్థితి, మీ రక్త పరిస్థితి, మీ ఆక్సిజన్ పరిస్థితి, అలా ఒక 30-40 వాల్యూస్ మొత్తం రికార్డ్ అవుతాయి. అది పొద్దున్న డేటా తీసుకొని మనం చూస్తాం, అసలు వీళ్ళ గుండె ఎలా ఉంది, మెదడు ఎలా పనిచేస్తుంది, ఏదైనా ప్రమాదం ఉందా, పడిపోయే ప్రమాదం ఉందా, గుండెపోటు వచ్చేది ఉందా, A to Z ఆ స్లీప్ స్టడీ రిపోర్ట్లో తెలుస్తుంది. ఆ స్లీప్ స్టడీ రిపోర్ట్ ఆధారంగానే మనం చికిత్సా విధానం అనేది ఉంటుంది. ఈ స్లీప్ స్టడీ విధానం అనేది కాకుండా న్యాచురల్గా ఈ గురకని తప్పించుకోవడానికి, తగ్గించుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, ఫిజికల్ ఎక్సర్సైజెస్ కావచ్చు, లైఫ్ స్టైల్లో మార్పులు కావచ్చు, అట్లా తగ్గించుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? యా, స్లీప్ స్టడీ పాలిసోమ్నోగ్రఫీ అనేది కేవలం ఇన్వెస్టిగేషన్ పరికరం, ఒక ఇన్వెస్టిగేషన్ మాత్రమే గురక వ్యాధికి. ఆ ఇన్వెస్టిగేషన్లో, ఆ పరీక్షలో నిర్ధారణ అయితే చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుందంటే, మీరు చక్కగా చెప్పినట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ముఖ్యం. అంటే రోజుకు 2 లీటర్లు తాగుతున్నాను సార్ బీరు, 2 గొర్రెలు తింటున్నాను సార్, డైటింగ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి ఎవరైనా, అతను ఫస్ట్ ఈ 2 కట్ చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే విపరీతంగా ఆల్కహాల్ ఇంటేక్, విపరీతంగా ఫ్యాట్ ఇంటేక్, కొలెస్ట్రాల్ ఇంటేక్ వల్ల గొంతు దగ్గర ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. గొంతు దగ్గర ఎప్పుడైతే ఫ్యాట్ పెరుగుతుందో ఈ గొంతు లోపలికి ప్రెస్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే గొంతు దగ్గర ఫ్యాట్ లోపలికి ప్రెస్ చేస్తుందో
ఇక్కడ అబ్స్ట్రక్షన్ ఇంకా పెరిగిపోతుంది. అలాంటి వాళ్ళు ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి. అంటే నాన్ వెజిటేరియన్ తగ్గించుకోవాలి, ఆల్కహాల్ ముట్టద్దు, పొద్దున్న లేచి జాగింగ్ చేయాలి, స్కిప్పింగ్ చేయాలి. అంటే బాడీ ఫ్యాట్ ఎక్కడుందో అక్కడ కరగాల్సిందే. ఇంకా చేస్తే 30-40% వరకు సురక్షితం. రెండో కారణం, రెండో చికిత్సా విధానం, ఆటో సిప్యాప్ అని పెడతాం. అంటే రాత్రిపూట ఒక మిషన్ పెడతాం, ఆ మిషన్ చిన్నగా ఉంటుంది బుజ్జిగా, అది పెట్టుకుంటాం. అది పెట్టుకుంటే ఏం లాభం? బయట నుంచి వచ్చే ఆక్సిజన్ని ప్రెజర్ ద్వారా ఒక గొట్టం ద్వారా ఆ మాస్క్ వరకు తీసుకొచ్చి ఆ మాస్క్ నుంచి ఒక ప్రెషర్ గాలి లోపలికి పంపిస్తుంది. దానివల్ల గొంతులో ఉన్న బ్లాక్ ఓపెన్ అయిపోయి శ్వాస ప్రక్రియ నార్మల్ అయిపోతుంది. దీన్నే ఆటో సిప్యాప్ థెరపీ అని అంటాం. ఇది ప్రపంచంలో అత్యధికంగా అప్రూవ్డ్ ట్రీట్మెంట్లో ఇది ఒకటి. ఇంకా రెండు మూడు ఉన్నాయి, డివైజెస్ అంటారు, ఆపరేషన్స్ అంటారు, అవన్నీ కూడా తర్వాత. ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, నెక్స్ట్ ఆటో సిప్యాప్ థెరపీ. ఈ రెండే రెండు కళ్ళు గురక వ్యాధి పేషెంట్లకి. సో మొత్తంగా ఇది గురక వ్యాధి అనేది ప్రతి ఒక్కరూ అనుకున్నంత సింపుల్ కాదు, ఇది ఒక సైలెంట్ కిల్లర్ అని కూడా చెప్తున్నారు. లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవడంతో పాటు కొన్ని మెడికల్ ట్రీట్మెంట్ల ద్వారా కూడా ఈ గురక వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు అని డాక్టర్ చెప్తున్నారు.